హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు నా పేరు అశోక్ సో నాజిజం అండ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్లో ఆఖరి చాప్టర్ ఆర్డినరీ పీపుల్ అండ్ ద క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అంటే కామన్ పీపుల్ ఈ నాజిజంకి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి ఈ చాప్టర్లో చెప్తున్నారు సో ఫస్ట్ ఏమంటున్నారు మెనీ సా ద వరల్డ్ త్రూ నాజీ ఐస్ అంటే ఈ లోకాన్ని నాజిజం అనే కళ్ళతో చూడడం జరిగింది వాళ్ళు నాజిజం అనే లాంగ్వేజ్ మాట్లాడారు మొత్తం నర నరాల్లో నాజిజం అనేది నిండిపోయి ఉంది జర్మనీలో ద ఫెల్ట్ హేట్రెడ్ అండ్ యాంగర్ సర్జ్ ఇన్సైడ్ వెన్ ద సాక్ సమ్వన్ హూలుక్ లైగ్ జ్యూ అంటే ఎవరైతే జ్యూ లాగా కనిపించారో వాళ్ళని కోపంగా చూడడం జరిగేది అండ్ అలాగే వాళ్ళని హింసించుకునే సిచ్యువేషన్ వచ్చింది అండ్ ఎవరైతే జ్యూస్ నివసించే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లుల్ని చేయడం జరిగేది అండ్ ఎవరైనా సస్పీషియస్గా కనిపించినట్లయితే నైబర్స్ వాళ్ళ గురించి కూడా రిపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే మనకి అక్కడ స్పెషల్ పోలీస్ అని చూ చూసాం కదా అండ్ నాజీ పార్టీకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళని చిన్నగా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి తరలిస్తూ ఉండేవాళ్ళు ది జెన్యున్లీ బిలీవ్డ్ నాజిజం వుడ్ బ్రింగ్ ప్రాస్పెరిటీ అండ్ ఇంప్రూవ్ జనరల్ వెల్బీయింగ్ సో వాళ్ళు ఇలాంటి ఐడియాలజీ మనకి ఒక ప్రాస్పెరిటీని తెలుసు తెస్తుంది మనకి అండ్ అలాగే మన యొక్క కండిషన్స్ని కూడా మంచిగా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు భావించారు బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాట్ ఎవ్రీ జర్మన్ వాజ్ ఎ నాజీ అంటే జర్మనీలో నివసించే ప్రతి ఒక్క జర్మన్ కూడా నాజీకి సపోర్ట్ చేసినట్లు కాదు ఎందుకంటే మెనీ ఆర్గనైజ్డ్ యాక్టివ్ రెసిస్టెన్స్ టు నాజిజం డ్రైవింగ్ పోలీస్ రిప్రెషన్ అండ్ డెత్ అంటే సో ఇక్కడ మనకి అర్థం అవుతుంది కొంతమంది జనాలు కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి నాజిజంకి అగెయిన్స్ట్గా ఫామ్ చేయడం ఈ పోలీస్ అణిచివ్యాత ఏదైతే ఉందో అండ్ అలాగే చావులకి వీటన్నిటికి కూడా వాళ్ళు అని చెప్పేసి కొంత మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉండేది ఆ టైంలో సో సిచ్యువేషన్ ఎంత డేంజర్ అయినప్పటికీ కూడా ఎవరో ఒక కొంతమంది పీపుల్ అనేది రివోల్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్కి బట్ మనము మెజారిటీ ఆఫ్ జర్మన్స్ చూసుకున్నట్లయితే చాలామంది జర్మన్ పీపుల్కి భయం ఉండేదన్నమాట నాజీ పార్టీ అన్నా కానీ హిట్లర్ అన్నా కానీ ఎందుకంటే ఇలాంటి ప్రొటెస్ట్లు మనం కూడా పాల్గొంటే మనల్ని కూడా వాళ్ళు కాన్సంట్రేషన్ క్యాంప్స్కి పంపిస్తారు లేకపోతే చంపేస్తారనే భయం వాళ్ళు ఏర్పడింది బట్ ఏది ఏమైనా కానీ ఏం జరిగినా కానీ నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాస్టర్ ముందుకు వచ్చారు ఈయన పాస్టర్ నీమోలర్ అనే అతను ఏం చేశారంటే ఇతను ఇలాంటి యాక్ట్స్కి నిల్చున్నారు నిల్చున్నారన్నమాట సో ఈయన ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఇలా ప్రొటెస్ట్ చేయడానికి అంటే నాజీ క్రైమ్స్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడానికి ఎవరు రావట్లేదు జనాలందరూ సైలెంట్గా కూర్చుంటున్నారని చెప్పేసి ఈయన గమనించారు సో ఈ సైలెన్స్ గురించి ఆయన ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫస్ట్ దే కేమ్ ఫర్ ద కమ్యూనిస్ట్ వెల్ ఐ వాజ్ నాట్ ఎ కమ్యూనిస్ట్ సో ఐ సెడ్ నథింగ్ సో ఫస్ట్ వాళ్ళు అంటే మనకు నాజీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెంబర్స్ వాళ్ళందరూ జనాల్ని చంపేయడం చూస్తున్నాం కదా ఫస్ట్ కమ్యూనిస్ట్ కోసం కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి నేను ఏం చెప్పలేదు తర్వాత సోషల్ డెమోక్రట్స్ కోసం వచ్చారు బట్ ఇతను నేను సోషల్ డెమోక్రట్ని కాదు అని అందుకే నేను ఏం చేయలేకపోయాను అని చెప్పేసి అన్నాడు తర్వాత ట్రేడ్ యూనియనిస్ట్ కోసం వచ్చారు బట్ నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు అన్నారు తర్వాత జ్యూస్ కోసం వచ్చారు సో నేను జ్యూన్ కాదు సో లిటిల్ బట్ లాస్ట్లీ వాళ్ళు నా కోసం వచ్చారు బట్ దేర్ వాజ్ నో వన్ లెఫ్ట్ హూ కుడ్ స్టాండ్ అప్ ఫర్ మీ అంటే లాస్ట్కి ఇలాంటి పరిస్థితి వదులైందనమాట అంటే ఇతనికి ఎవరు మద్దతుగా నించోలేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా లాస్ట్కి వచ్చేసరికి కామన్ పీపుల్ని కూడా వీళ్ళు మిగల్చరు అని చెప్పేసి చెప్తున్నారు సో అసలు జర్మనీలో ఉన్న జ్యూస్ యొక్క పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే చార్లెట్ బెరాడ్ అనే ఒక జూవిస్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ ఆమె సీక్రెట్గా పీపుల్ని ఇంటర్వ్యూ చేసే జూవిస్ పీపుల్ అంటే మీరు ఏ విధంగా ఉండాలనుకున్నారు మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనుకున్నారు అండ్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఆమె కొంతమంది యొక్క డ్రీమ్స్ని సీక్రెట్గా రికార్డ్ చేయడం జరిగింది దాన్నే ఆమె ఒక బుక్లో ప్రజెంట్ చేశారు దాన్నే థర్డ్ రేచ్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పేసి ఒక పుస్తకంలో రాశారనమాట సో షీ డిస్క్రైబ్స్ హౌ జ్యూస్ దెమ్సెల్ఫ్ బిగాన్ బిలీవింగ్ ఇన్ ద నాజి స్టీరో స్టెరోటైప్స్ అబౌట్ దెమ్ అంటే నాజిస్టి స్టెరోటైప్స్ గురించి అసలు జ్యూస్ ఏమనుకునేవాళ్ళు అండ్ అలాగే మెయిన్గా వీళ్ళ యొక్క నోసెస్ అంటే గద్ద ముక్కులు బ్లాక్ హెయిర్ అండ్ బ్లాక్ అంటే మంచి కళ్ళు జ్యూస్ లుక్స్ అండ్ బాడీ మూమెంట్స్ వీళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సో వీళ్ళు వీళ్ళ యొక్క డ్రీమ్స్లో ఉన్నారు అంటే మనం మంచిగా ఇలా బ్రతికితే మంచిగా ఉండేది అని చెప్పేసి జ్యూస్ ఎక్కువగా ఫీల్ అయ్యేవారు బట్ ద స్టీరోటిపికల్ ఇమేజెస్ పబ్లిష్డ్ ఇన్ ద నాజీ ప్రైస్ హాంటెడ్ ద జ్యూస్ అంటే వీళ్ళు జనరల్గా వీళ్ళు జ్యూస్కి ఎలా ఉండేది అంటే కొంచెం ముక్కు కొంచెం పొడుగ్గా ఉండేది గద్ద ముక్కులాగా బట్ ఆ ఇమేజెస్ని కార్టూన్ ఇమేజెస్ లాగా పెద్ద ముక్కు వేసుకొని అంటే పెద్ద ముక్కు వేసుకున్న వాళ్ళు ఉండేలాగా అలా డిఫరెంట్గా వీళ్ళని చూపించారనమాట అప్పుడు ఉన్న నాజీ ప్రెస్ వాళ్ళు సో ఇది జ్యూస్ని ఒక దెయ్యంలాగా వెంబడించిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇలాంటి న్యూస్ వాళ్ళ డ్రీమ్స్లో కూడా ఇంకా తిరుగుతూనే ఉంది మనకి ఇంకా బ్రతికే ఆస్కారం లేదా అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు అండ్ ఆ భయంతోనే వీళ్ళని ఈవెన్ గ్యాస్ ఛాంబర్కి పంపించక ముందే చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు ఆ భయంతో సో దీంట్లో మనము హోలోకాస్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాం సో నాజీ కిల్లింగ్ ఆపరేషన్స్ని మనం ఇక్కడ హోలోకాస్ట్ కింద చెప్పుకుంటాం సో మనందరికీ తెలుసు హిట్లర్ ఒక డిక్టేటర్ అంటే జర్మన్కి చెందిన డిక్టేటర్ అండ్ చాలా బ్రూటల్ క్రైమ్స్ చేశాడు అంటే హ్యూమన్ హ్యుమానిటీకి అగెయిన్స్ట్గా అతను చాలా క్రైమ్స్ చేయించారు అండ్ వరల్డ్ వార్ టూ స్టార్ట్ అవ్వడానికి కూడా మేజర్ కారణం ఎవరంటే హిట్లరే అండ్ ఇంకోటి ఏం భావించారంటే వరల్డ్ వార్ వన్ కూడా ఓడిపోవడానికి కారణం జ్యూసే సో వీళ్ళకి అగెయిన్స్ట్గా లాస్ తీసుకురావడం జరిగింది అండ్ అలాగే నాజీ పార్టీ వాళ్ళు ఈ జ్యూస్ని చంపడానికి చాలా ఆపరేషన్స్ చేపట్టి అండ్ వాళ్ళు అరౌండ్ సిక్స్ మిలియన్ పీపుల్ అంటే సిక్స్టీ ల్యాక్స్ జ్యూస్ని వాళ్ళు హతమార్చడం జరిగింది అండ్ ఈ ఈ కిల్లింగ్స్ని అంటే ఈ జీనోసైడ్ అంటే ఎక్కువ మొత్తంలో కిల్లింగ్స్ని మనం జీనోసైడ్ అని చెప్పేసి అంటాము ఈ జినోసైడ్ని మనము హాలోకాస్ట్ కింద చెప్తూ ఉంటాము అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ హాలో రిమెంబరెన్స్ డే అని చెప్పేసి మనకి ట్వంటీ సెవెన్ జనవరి జరుపుకుంటూ ఉంటాము ఎందుకంటే మనకి సిక్స్ మిలియన్ జ్యూస్ని అండ్ అలాగే లెవెన్ మిలియన్స్ కామన్ పీపుల్ వేరే వాళ్ళని లైక్ జిప్సీస్ని అండ్ అగైన్స్ జర్మన్ పార్టీకి వచ్చిన వాళ్ళని కూడా హతమార్చడం జరిగింది బ్లాక్ పీపుల్ని వీళ్ళందరినీ కూడా సో హోలాకోష్ రిమెంబరెన్స్ డే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము సో ఈ హోలాకోష్ గురించి మన ప్రపంచం మొత్తానికి ఎప్పుడు తెలిసిందంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తెలిసిందనమాట అప్పటి వరకు తెలియలేదు ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్గా ఉంచారు మనం చూసాం ఇందాక వాళ్ళు వాడే పదాలు కూడా ఎక్కడ ఎవ్వరికి అనుమానం రాకుండా ఉన్న పదాలు వాడడం అండ్ అలాగే వీళ్ళకి సీక్రెట్ ట్రైన్స్ పెట్టేసి అండ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని చెప్పేసి అవి కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి మరీ వీళ్ళని చంపడం జరిగేది అనమాట సో ఎప్పుడైతే జర్మనీ వరల్డ్ వార్ టూలో ఓడిపోయిందో అప్పుడే తెలిసిందనమాట ఈ నాజీ పార్టీ చేసిన క్రైమ్స్ ఏంటివి హ్యూమానిటీకి అగెయిన్స్ట్గా వీళ్ళు చేసిన పనులేంటి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు తెలిసిందనమాట అండ్ అలాగే ఈ హోలకోస్ట్లో ఎవరైతే సర్వైవ్ అయ్యారో అంటే బతికి బతికి బయటపడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒకటే విన్నపం అన్నమాట అంటే మేము పడిన సఫరింగ్స్ జనాలకి ఎలాగైనా తెలియాలి అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు సో వీళ్ళు ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు అంటే ఈ ఈ టైమ్స్లో పరిస్థితి ఈ విధంగా ఉండేది అని చెప్పేసి కొన్ని డైరీస్ కానీ కొన్ని బుక్స్లో కానీ ఆ విధంగా రాసేవాళ్ళు అనమాట సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూసారా ఒక పాల ట్యాంక్ సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇక్కడ నివసించే వాళ్ళు ఈ పాల ట్యాంక్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి కదా ఈ రిటర్న్ వెళ్ళే పాల ట్యాంక్స్లో వీళ్ళు రాసిన డాక్యుమెంట్స్ కానీ బుక్స్ కానీ వేసి పంపించేవాళ్ళు అనమాట ఎందుకంటే అక్కడున్న రైటర్స్ వీళ్ళందరికీ తెలియాలి ఇక్కడున్న పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు సో ఇప్పుడైతే నాజీ ఆర్మీ అంటే మనం ఓడిపోయాము మనల్ని ఇప్పుడు మనకి ఇప్పుడు పనిష్మెంట్ వచ్చే టైం అయింది అన్న క్రమంలో వీళ్ళు ఏం చేశారు నాజీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఏవైతే ఫిజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటి కూడా నిప్పిపెట్టి కాల్ చేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ అనేది లేదనమాట అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు మా దగ్గర అంటే అందుకే కొంతమంది ఎక్స్ నాజీ పీపుల్ ఏం చెప్తారు అంటే అసలు ఈ కాస్ట్ అనేది జరగలేదు అని చెప్పేసి వాళ్ళు సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు దాని గురించే మనకి మెయిన్గా ఇక్కడ చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఒక చిన్న బోట్ ఈ బోట్లో ఏంటంటే డెన్మార్క్ సీక్రెట్గా ఈ జ్యూస్ని జర్మనీ నుంచి రెస్క్యూ చేయడం జరిగిందనమాట అండ్ మహాత్మా గాంధీ గారు కూడా మనకి జూలై ట్వంటీ త్రీ నైన్టీన్ థర్టీ నైన్ హిట్లర్కి ఒక లెటర్ రాయడం జరిగింది అండ్ ఇంకొక లెటర్ కూడా రాశారు ఇక్కడ డిసెంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీన సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చదవండి సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ దీంతో మనకి కంప్లీట్గా నాజిజం అండ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్ కంప్లీట్ చేసుకున్నాము నాకు ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది అండ్ నేను ఏంటంటే దీంతో పాటు ప్యారల్గా ట్వల్త్ క్లాస్ ప్లస్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టింది సో ఈ వీడియోస్ చేయడం వెనుక చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ సో అది మీ అందరికీ తెలియకపోవచ్చు ఒక వీడియో చేయాలంటే మేము చాలా గంటలు కష్టపడితే కానీ మీకు సింపుల్గా ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ వీడియో అనేది మీ ముందుకు వస్తుంది సో మా కష్టానికి మీరు ఫలితంగా వీడియోస్ అందరికీ షేర్ చేయండి ఇలా మన తెలుగులో కూడా ఎన్సీఆర్టీస్ చెప్పే ఛానల్ ఒకటి ఉందని అందరికీ ఉంటే మేము కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే